Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కోట్లకు పడగలెత్తుతున్న లంచం. బొల్లినేని శ్రీనివాస గాంధీ స్పెషాలిటీ ఇదే. ఇటీవల కేసర తహసీల్దార్ నాగరాజు 1,10,00,000 లంచం తీసుకుని పట్టుబడితే జనాలు నోరెళ్లబెట్టారు. ఓ తహసీల్దార్ ఏకంగా కోట్లలో లంచం తీసుకుంటున్నాడా అని ఆశ్చర్యపోయారు. తహసీల్దారే 1,00,000 తీసుకోగా నేనేమైనా తక్కువ అని మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ ఏకంగా 2,00,000 లంచం డిమాండ్ చేసి ఏసీబీకి చిక్కారు. తాజాగా వీరికంటే మొనగాడు మరొకరు వెలుగు చూశారు. ఈసారి లంచం మొత్తం ఏకంగా 5,00,000 రూపాయలు కావడం విశేషం. హైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్లోని ఈ అవినీతి వ్యవహారాన్ని సిబిఐ బహిర్గతం చేసింది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ విషయంలో ఓ కంపెనీ డైరెక్టర్తో కుమ్మక్క అయినందుకు పన్ను ఎగవేత నిరోధక విభాగం మాజీ సూపరింటెండెంట్ బొల్లినేని శ్రీనివాస గాంధీ, అదే విభాగం ఉప కమిషనర్ చిలక సుధారాణిపై కేసు నమోదు చేసింది. హైదరాబాద్లోని ఇన్ఫినిటీ మెటల్ ప్రొడక్ట్స్ ఇండియా లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అక్రమంగా పొందేందుకు ప్రయత్నించాయంటూ గతంలో జీఎస్టీ కమిషనరేట్లో కేసు నమోదైంది. దీనిపై శ్రీనివాస గాంధీ, సుధారాణి దర్యాప్తు చేశారు. అనంతరం సదర సంస్థ డైరెక్టర్ జగ్గన్న గారి సత్య శ్రీధర్ రెడ్డిని గత ఏడాది మార్చిలో అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను బెయిల్పై విడుదల చేశారు. ఈ క్రమంలో కేసును నిందితులకు అనుకూలంగా మార్చేందుకు వీలుగా 5,00,000 లంచం ఇవ్వాలని కోరారు. ఇందులో భాగంగా గత ఏడాది ఏప్రిల్ 15న 10,00,000 తీసుకున్నారు. అయితే మిగిలిన లంచం సొమ్ము ఇవ్వడంలో జాప్యం జరగడంతో ప్లాట్ ఇవ్వాలని ప్రతిపాదించారు. దీనిపై సిబిఐకి ఫిర్యాదు రావడంతో విచారణ చేపట్టి అది నిజమేనని నిర్ధారించి తాజాగా కేసు నమోదు చేసింది. వాస్తవానికి గాంధీపై గత ఏడాదే ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు సిబిఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలోనే తీగలాగితే బోలెడు విషయాలు బయటపడ్డాయి. ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు గాంధీ అత్యంత సన్నిహితుడనే ప్రచారం ఉంది. గతంలో ఈడీలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయన ఏకంగా ఆ సంస్థలో 13 ఏళ్ల పాటు పనిచేశారు. సాధారణంగా ఎవరికీ అంతకాలం పనిచేసే అవకాశం ఉండదని, కానీ చంద్రబాబు అండదండలున్న కారణంగానే గాంధీ ఈడీలో అలా పాతుకుపోయారని చెబుతున్నారు. అనంతరం ఈడీలో ఉండగా ఆయనపై పలు ఆరోపణలు వచ్చినా జీఎస్టీ విభాగంలో కీలక పదవి రావడానికి కూడా రాజకీయ అండదండలే అనే ప్రచారం ఉంది. 2010లో 21,00,000 రూపాయల ఆస్తులు మాత్రమే కలిగి ఉన్న గాంధీ 2019లో 3.74 కోట్లకు పెరిగాయి. ఇవి ప్రభుత్వ లెక్కలు మాత్రమే. బహిరంగ మార్కెట్లో వీటి విలువ 200 కోట్లకు పైగా ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే సిబిఐలో ఓ కేసు, దాని ఆధారంగా ఈడీలో మరో కేసు గాంధీపై నమోదై ఉన్నాయి. తాజాగా 5,00,000 లంచం డిమాండ్ చేసినందుకు మరో కేసు నమోదైంది.